కాకినాడ బాణగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత శ్రీ బాణలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ఐదో రోజు ఉదయం గణపతి పూజ, నవవర్ణార్చన, విశేష పూజలు, కుంకుమార్చనలు విశేషంగా జరిపించారు. ఉదయం నుండి ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ, రామకృష్ణ, శ్రీనివాస శర్మలు విశేష పూజలు, అభిషేకాలు కన్నుల పండుగగా జరిపించారు. సాయంత్రం ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బాకాడ సత్యబాబు, కర్రి బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలుగుడి సెంటర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ షా రాజరాజేశ్వరి సమేతకి బాలలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరణనవరాత్రి మహోత్సవ సందర్భంగా రేపు ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులు, చిన్నపిల్లలతో అలాగే చదువుకున్న పిల్లలందరితో కూడా మూలా నక్షత్రంలో సరస్వతి పూజ జరుపుకొడుతుంది. కావున అందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చేసి శ్రీచక్ర నవావరణ పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది చాలా మహాపూజ. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ గురించి తెలుసుకుని అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 6:30 గంటలకి సామూహిక మహిళా శాస్త్ర కుంకుమార్చన పూజ కూడా జరుగుతుంది. కావున 50 మంది స్త్రీలు కూడా చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజ చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణ అవతారం ఉదయం, అలాగే సాయంత్రం మహాలక్ష్మి అవతారంగా చెప్పబడుతుంది. ఈరోజు సోమవారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శ్రీచక్ర నవరాత్రి కార్యక్రమం, అలాగే సాయంత్రం 6:30 గంటలకు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, మహిళలు పాల్గొన్నారు.